ప్లేట్ భోజనం అండి, ఒక ఫిష్ కర్రీ అయితే ఇస్తారు, ఫిష్ కూడా ఇస్తారు, దాంట్లో కోడిగుడ్డు కూడా వేస్తారండి. అవి కాకుండా ఇంకా మనకి ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇక్కడ ఉన్నాయండి. ఇదిగోండి చికెన్ కర్రీ వచ్చేసి 100 రూపాయలు, మటన్ ఏమో 120 రూపాయలు. ఇదండి, ఇది మనకి అవుట్ ఆఫీస్ జాత అండి. ఇది మనం కండువాలు అంటారు, కోడి సంచులు కూడా అంటారు వీటిని. ఇవి 150 రూపాయలు అండి. ఇవి రొయ్యలు 150 అండి. ఇది పారా చేప అండి, ఇది 80 రూపాయలు. ఈ ఫ్రై వచ్చేసి ఇది కూడా పారానండి, ఇది 100 రూపాయలు. ఇదైతే మన సముద్రం దొందులు అంటారండి, 120 రూపాయలు. ఇది ఇదొక ఫిష్ అండి, ఇదొక 120 రూపాయలు. ఇవన్నీ మనకి సైడ్ డిష్ అండి, ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేసి మనం వేసుకుంటాను. వచ్చాను మనం ఓన్లీ రైస్ అండి. ఇది చేపల పులుసు, ఇది పారా చేప అండి. ఇది పారా చేప, పెద్ద చేప ముక్కలు చేశారు. నేనైతే ఇవి అన్నీ కొంచెం కొంచెం తెచ్చుకున్నానండి, మీకైతే టేస్ట్ చేసి చెప్తాను. రైస్ అయితే బాగున్నాయండి పొడి పొడిగా. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి, ఎక్స్పెక్ట్గా ఉంది టేస్ట్. చాలా బాగుందండి ఆ గ్రేవీకి, ఆ ఫ్రైకి, రైస్కి ఎక్స్పెక్ట్గా ఉంది టేస్ట్ అయితే. ఇదైతే సింగిల్ ముళ్ళు అండి, ఇది చేప. ఎక్స్పెక్ట్గా ఉంది చేపల పులుసు అయితే. మంచి చింతపండు పులుసు అయితే దట్టుగా వేసారండి, మంచి పుల్ల పుల్లగా భలే టేస్ట్ ఉంది అండి. వాళ్ళు ఇచ్చే మెనూలు అయితే 60 రూపాయలకి ఒక చేపల కూరని ఒక గుడ్డు ఇస్తారండి. ఆ చేపల కూర గుడ్డు అదే అది స్కిప్ చేసి మీరు ఓన్లీ గ్రేవీ తీసుకుని ఇవి ట్రై చేయండి, ఇలా మీకు తక్కువ పడుతుంది. తర్వాత మనం ఇదిగోండి కోడి సందులు వేసుకుంటున్నాం, కండువాలు అంటారు ఇట్లనే, అవుట పసలు కూడా అంటారు. టేస్ట్ అయితే బాగుందండి, ఎక్సలెంట్ ఉంది. ఇది బాగుందండి, చాలా టేస్ట్ ఉంది. ఇదైతే ఎక్సలెంట్ అదిరిపోయింది, బాగుందండి టేస్ట్ అయితే. ఇంకా ఫ్రై అనేది బాగా చేశారు, చాలా బాగుంది టేస్ట్. తర్వాత అయితే మనం రొయ్యలు వేసుకుంటున్నామండి. అయితే సముద్రం రొయ్యలు అండి, రొయ్య అంటేనే టేస్ట్ అండి. అందులో సముద్ర రొయ్యకి ఇంకా వేరే చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది. అదైతే ఫ్రై చేసారండి, ఎక్సలెంట్ అండి, అదిరిపోయింది. నేను అయితే కొంచెం చేపల పులుసుతో కూడా కలిపి తింటానండి. టేస్ట్ అయితే అల్టిమేట్ అండి, చేపల పులుసుకి ఈ రొయ్య ఫ్రైకి భలే కాంబినేషన్ అదిరిపోయిందండి. సూపర్ అండి, చాలా బాగుంది. ఇది ఫుల్లీ వర్త్ అండి, ఫుల్లీ 5 స్టార్ అని చెప్పవచ్చు, చాలా బాగుందండి. తర్వాత మనం మటన్ ఫ్రై చేసుకున్నామండి. ఆనంద స్మూత్గానే ఉందండి మటన్. మీకైతే నిన్న రేట్లు స్టార్టింగ్లో చెప్పానండి, అవే రేట్లు. మా తెలుగులో ఎవరైనా బీచ్ కొత్తే ఆ బీచ్ దగ్గర ఉంటాయండి, కాకపోతే అక్కడ కాదండి, కొంచెం ఎదరకరండి. ఒక 1/2 కిలోమీటర్ దాకా మీరు నడుచుకుంటూ వస్తే మనకు మంచి ఫుడ్ దొరుకుతుందండి. ఇప్పుడు ఉందండి టేస్ట్ అయితే బాగా నచ్చేసింది నాకు. ఇది చేపల పులుసులో కూడా చాలా హైలైట్గా ఉందండి. ఈ
ఇదైతే 365 డేస్ ఓపెన్ ఉంటుందండి. మార్నింగ్ 11:30 నుంచి స్టార్ట్ అవుతుంది, నైట్ 10 గంటల వరకు ఉంటుందండి. చాలా బాగుందండి. మటన్ ఫ్రైకి అయితే 5 out of 5 ఇచ్చవచ్చు. మనకి బీచ్ ఒడ్డున ఇంత తక్కువ రేటు దొరుకుతుందంటే గ్రేటన్ అండి. మామూలుగా ఏంటంటే టూరిస్ట్ ప్లేసెస్లో అయితే అన్ని రేట్లు ఎక్కువనే ఉంటాయి. ఇక్కడ అయితే వర్తేనండి, రేట్కి తగ్గట్టే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. పార ఫిష్ అయితే చాలా పెద్దది ఇచ్చారండి. ఇది ఇదైతే 80 రూపాయలు పడింది. ఇది ఇవి ఒట్టిదే తినొచ్చు, అన్నంలో కూడా తినొచ్చు అండి. చాలా బాగుందండి. తక్కువలో అయిపోవాలనుకుంటే 60 రూపాయలు తినండి. దాంట్లో చేప వస్తుంది, గుడ్డు వస్తుంది, చాలు. నేనైతే వీడియో పర్పస్ ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుందండి. మీరు అలా తినాలని లేదు, మీరు తక్కువ ఏదైతే అది తినండి. వేసేది వేరే రావాలండి. అది అదిరిపోయింది చేప. ఇంకా పార అంటేనే సింగల్ మూడు అండి. పార కాస్ట్ చేప వందరం లాగా. సరేనండి, మీకు లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు డైరెక్ట్గా ఇక్కడ నడుచుకుంటూ రావచ్చు. బాగుంటుందండి, ఇక్కడ మనకి ఎండనే బెడద ఉంటుంది. ఇక్కడ గొడవల కింద కూర్చుని తినవచ్చు. మీకు అయితే కన్వీనియంట్గానే ఉంటుందండి, ఫ్యామిలీకి ఎవరికైనా సరే. నేనైతే లొకేషన్ ఇస్తాను కదండి, దాన్ని చూసుకుని మీరు వచ్చారు. మన దగ్గర అయితే అండి మన తెలుగు ఎంబీబీఎస్ స్టూడెంట్ ఉన్నారండి. ఈయన మా రాజమండ్రిలోనే ఎంబీబీఎస్ చేస్తున్నారు ప్రజెంట్. ఈయన అయితే ఫోన్ చేశారండి, ఈయన మాట్లాడిన రివ్యూ అడుగుదాం. అంటే మీరు చేసిన భోజనం ఎలా ఉందండి? బాగుందండి. బాగుందండి. ఇక్కడే తినడానికి కారణం ఏంటండి? అంటే ఇక్కడ ఫ్రెష్ ఫుడ్ దొరికిద్ది అండ్ హోమ్ టేస్ట్ ఉంటుంది. సో బాగుంది. ఓకే అండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ప్రిపేర్ చేస్తారండి మీ బంధువులకి? డెఫినెట్లీ. మా ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా నేను ఇక్కడే ప్రిఫర్ చేస్తాను. ఓకేనండి. ఓకే. మీ పేరన్నా ఏమయ్యారు? విక్రాంత్ రెడ్డి. విక్రాంత్ రెడ్డి అండి, ఎంబీబీఎస్ స్టూడెంట్, ఫ్యూచర్ డాక్టర్ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద రివ్యూ.